ఈరోజు చూసుకున్నట్టయితే కనుక ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ ఇదంతా ఉందో, ఈ జలమయం అంతా కూడా భారీ వర్షాలకి బాగా పెరిగిపోయినటువంటి కారణంగా ఈరోజు దాదాపు ఒక 12:30 గంటలకైతే గేట్లు అనేది ఎత్తివేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఫ్లో అనేది అయితే మొత్తంగా రామ్నగర్, అదేవిధంగా నల్లకుంట, ఇక్కడ ఏదైతే చెరువులు ఉన్నాయో ఖైరతాబాద్ కావచ్చు, అదేవిధంగా దోమల్గూడ కావచ్చు, అక్కడ సైడ్ అంతా కూడా వీటిని ఫ్లో ఇక్కడ నుంచి కూడా అటు సైడ్ మళ్ళించినట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా మనం చూస్తున్నాం కదా, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కూడా వారం రోజుల పాటు నుంచి వర్షాలు అనేది అయితే భారీగా పెరిగిపోయాయి. అందుకు గేట్లు అనేది ఎత్తివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి పండగ మనకి ముఖ్యంగా గణేష్ పండగ, వినాయక చవితి వస్తుంది మనకి ఇప్పుడు. అదేవిధంగా ఏదైతే 11 రోజుల పాటు అంగరంగ వైభవాలు అందుకున్న తర్వాత గణేష్ని కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొస్తూ ఉంటారు. మరి ఇక్కడ గణేష్ నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏదైతే గేట్లు, మళ్ళీ గణేష్ నిమజ్జనం లోపు మళ్ళీ గేట్లు అనేది అయితే మళ్ళీ క్లోజ్ చేయాల్సినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే గేట్లు అనేది అయితే ఎత్తివేశారు. మరి అక్కడ చూసుకుంటే మీకు అక్కడ సెంటీమీటర్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంది క్లియర్గా. మనం ఇందాక క్లియర్గా ఒక్కసారి మీరు జూమ్లో తీసుకుంటే కనుక అక్కడ భారీగా నిండిపోయిన కారణంగా గేట్లు ఎత్తివేయడం జరిగింది. ఏదైతే గేట్లు ఎత్తివేసిన తర్వాత ఆ ఫ్లో అంతా కూడా కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ కూడా అదే ఎక్కడైతే మనకి చెరువులు, నల్లకుంట, ఎదోమలు కూడా ఇక్కడ ఖైరతాబాద్ వంటి చెరువులకి తరలించడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నీటిని అక్కడికి తరలించడం జరుగుతుంది. లేదంటే ఏదైతే మనకు అక్కడ సెంటీమీటర్ కనిపిస్తుందో చివర సెంటీమీటర్ వరకు కూడా గేట్లు అనేది అయితే పూర్తిగా ఈ జలమయానికి నిండిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ హుస్సేన్ సాగర్ అంతా కూడా పూర్తిగా జలమయంతో నిండిపోయినట్టుగా తెలుస్తుంది. అందుకు ఈరోజు గేట్లు ఎత్తివేయడానికి గల కారణం భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా గేట్లు అనేది అయితే ఎత్తివేశారు. ఈ వర్షపు నీటిని అంతా కూడా తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే చెరువులు, చిన్న చిన్నటువంటి చెరువులు ఉంటాయో అక్కడ నుంచి కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరో ముఖ్య విషయం మాట్లాడుకుంటే కనుక ఏదైతే ఈ జలమయం ఏదైతే ఉందో, ఇది హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి నీరు ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే వీళ్ళు తరలించేటువంటి ప్రయత్నం చేశారో అదంతా కూడా చిన్న చిన్న చెరువుల లోపలికి కూడా వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా కొన్ని ఇళ్లల్లోకి, ఇండ్లు ఉంటున్నటువంటి ప్రాంతాల్లోకి కూడా వెళ్ళిపోవడం, అదేవిధంగా ఇళ్లల్లోకి నీటి జలమయం అంతా కూడా రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలామంది ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అదేవిధంగా వారికి రోజువారీ తరబడి వాటర్ని ఎత్తేయడం, వాటర్ని తీసేయడం అలాంటి పనులు చేపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా చిన్న చిన్నగా కిందికి చాలా డౌన్లో కూడా ఉంటూ ఉంటాయి. ఖైరతాబాద్ చూసుకుంటే, అదేవిధంగా దోమలు కూడా చూసుకుంటే, ఇంకా రామ్నగర్, నల్లకుంట ఇవన్నీ ఇట్లాంటి ప్రాంతాలు దాదాపు హైదరాబాద్ అంతా కూడా జలమయానికి నిండిపోయిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, చెరువులు, చిన్న చిన్న చెరువుల్లోకి ఇట్లాంటి నీటిని భారీ ఎత్తున తరలించేటువంటి ఏదైతే జలమయంని తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారో, ఈ జలమయం అంతా కూడా ఆ చిన్న చిన్న ఇళ్లల్లోకి భారీగా వెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా మనం ఒకసారి వెళ్ళి అసలు వాళ్ళు రోజు తరబడి వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా, అధికారులు ఎట్లా వాళ్ళ పట్ల ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఎట్లా తోడ్పడుతున్నారు, వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఒక రోజు మొత్తంలో, ముఖ్యంగా వర్షాకాలం వస్తే అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి. ఇక్కడ మనకి హుస్సేన్ సాగర్ నీళ్లు ఎక్కువైన కారణంగా ఇవన్నిటిని కూడా గేట్లు ఎత్తేసి తరలించడం జరిగింది. మరి అదంతా కూడా చెర్లల్లో నుంచి డైరెక్ట్గా ఇండ్లల్లోకే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం కొన్ని చోట్లకి వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఒకసారి అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం అయితే ఇది ఈ వినాయక చవితి వచ్చేసరికి కూడా దాదాపు ఇంకో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు అయితే గేట్లు ఎత్తేసే ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. దాని తర్వాత మళ్ళీ గేట్లు అనేది అయితే క్లోజ్ చేస్తాం యథావిధిగా అని చెప్తున్నారు. ఎందుకంటే వినాయకుడు నిమజ్జనం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గేట్లు అనేది క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఎత్తివేస్తే మనకు నిమజ్జనానికి, వినాయకుడి నిమజ్జనానికి చాలా కష్టమవుతుంది. అందుకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వినాయకులు ఆల్మోస్ట్ అన్నీ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడే పడతాయి. ముఖ్యంగా మన ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయితే ప్రత్యేకంగా ఇక్కడే ఉంటుంది. అందుకు ఖచ్చితంగా ఆ లోపు ఇంకో 4 రోజుల లోపు కూడా గేట్లు అనేది మళ్ళీ క్లోజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతం గేట్లు అయితే ఎత్తివేశారు. అందుకు కొంత చూసుకుంటే కనుక అదంతా కూడా పైన ఉన్నటువంటి సెంటీమీటర్కి కింది దాకా వచ్చినట్టుగా తెలుస్తుంది మనకి గేట్లలో క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ జూమ్లో చూపించండి మీరు, అక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా ఏదైతే
ఈ జలమయం అంతా కూడా పారుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అదే చెరువుల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు కొంతవరకు తగ్గింది అనే చెప్పొచ్చు. ఏదైతే భారీగా వర్షాలకి ఇదంతా నిండిపోయి గేట్లు అన్ని కూడా మొత్తంగా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్నటి వరకు. అదేవిధంగా ఈరోజు హఠాత్తుగా ఒకసారి అవుటావుటిన గేట్లు ఎత్తేసరికి కూడా మొత్తంగా కూడా ఈ వాటర్ అన్ని ఫ్లో అంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి కొన్ని చోట్లకు వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వాటర్ ఫ్లో ఎక్కడికి వెళ్తా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వెళ్దాం పదండి. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ట్యాంక్ బండ్ నుంచి అక్కడ హుస్సేన్ సాగర్ నుంచి ఎత్తేసినటువంటి గేట్లు ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ సైడ్ దోమల్గూడ సైడ్ అయితే వస్తుంది అన్నట్టుగా కూడా మనకి సమాచారం. అయితే ప్రస్తుతం మనం దోమల్గూడలోని రోజ్ కాలనీలో అయితే ఉన్నామో. ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా చిన్న చిన్న ఇండ్లు ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది మొత్తం. ఒక్కసారి అది చూపించరా, అది చూపిస్తే ఇదంతా. సో ఇంతకుముందు అయితే నార్మల్గా వచ్చేవి నీళ్ళు, కానీ ఇప్పుడైతే ఏం రావట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా చూసుకుంటే కనుక అక్కడ ముందుకి ఏదైతే చిన్నగా చిన్న సందు లాంటిది అయితే కనిపిస్తూ ఉంది మనకు. ఇక్కడ చూపిస్తే ఇక్కడ చూసుకుంటే కనుక అంత చిన్న చిన్న ఇల్లులు ఇది రోజ్ కాలనీలో అయితే ఒకే దగ్గర చాలా చిన్న చిన్నగా ఇరుకిరుగ్గా ఇల్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇలాంటి ప్రాంతాలకి అయితే ఇలాంటి ప్రాంతాల్లో నీటి వరద అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగానే తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఏం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి వీళ్ళంతా బాగానే ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు లేనట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కూడా ఇదంతా కూడా అంటే చిన్నగా సందుల్లాగా కూడా కనిపిస్తూ ఉంది మనకి. అన్నీ ఒకే దగ్గర ఎన్నో చాలా ఇండ్లు అయితే వీళ్ళు కట్టుకున్నట్టు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇదంతా ఫ్లో వరద వస్తే కనుక ఒక్కసారి ఇక్కడ కింద చూపించు. అక్కడ నుంచి ట్యాంక్ బండ్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇదంతా ఆ ఫ్లో అంతా కూడా ఇక్కడ దోమల్గూడలోని రోజ్ కాలనీకి అయితే వస్తుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది పూర్తిగా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇదంతా ప్రాంతం కూడా చాలా బాగానే ఉన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి ఇదంతా ఈ సందు ఈ గల్లీ చూపిస్తే కనుక ఈ వాటర్ ఇదంతా నిన్నమొన్న కూడా బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇదంతా కూడా చాలా బురదగా అయితే ఈ రోడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల భాగం ఏదైతే ఉందో చాలా బురదగా అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం ముందుకెళ్ళి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడున్న వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా మనకి అంటే సపోర్ట్ చేయడం లేదు. నార్మల్గా ఏమీ రావట్లే పర్లేదు బాగానే ఉంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు. కానీ కెమెరాలో మాట్లాడడానికి కొంత ఇబ్బందికరంగా కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా చిన్న చిన్న ఇల్లు దగ్గర దగ్గరగా కూడా కనిపిస్తున్నాయి. సో ఇదంతా ఏదైతే ఈ ప్రాంతానికి రోజ్ కాలనీ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ముందుకెళ్దాం పదండి. ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న ఇరుకిరుకిళ్ళు అదేవిధంగా ఈ సంద్ అంతా కూడా ఏదైతే కనిపిస్తూ ఉందో ఇక్కడ అంతా బురద బురదగా కూడా ఉంది. సో ఇక్కడ రోడ్లు చూసుకుంటే కూడా ఇదంతా కూడా దోమలు కూడా బయటకు వచ్చేస్తే దోమలు కూడా. కొంచెం ముందుకు వెళ్దాం పదా. రోడ్స్ అన్ని కూడా చూపించు ఒక్కసారి చూపించండి. నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వచ్చేటువంటి నీటి జలమయం అంతా కూడా ఇక్కడ ఇళ్లల్లోకి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిజంగా అక్కడ చూసుకుంటే ఒక్కసారి అక్కడ చూసుకుంటే నిజంగానే ఆ వరద అంతా కూడా ఆ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో అంతా కూడా నిజంగా ఇంట్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ రాళ్ళు అదంతా పెట్టి కూడా జూమ్లో చూపించండి, అంతా కూడా పెట్టి నీళ్ళు రాకుండా అదంతా కూడా పెట్టడం జరిగింది. కానీ అక్కడ బయట కూడా కొంత నీళ్లు నిల్వ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్లన్నీ కూడా అలానే ఉన్నాయి. చిన్న చిన్న సందుల కారణంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లో అంతా కూడా ఇక్కడికే వచ్చేస్తున్నట్టుగా కొంత ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు వాటర్ ఫ్లో మా సైడ్ ఏమీ రావట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. జోరు వస్తే ఇళ్ళకి వస్తాయి నీళ్ళు, జోరుగా సన్నగా పడితేనేమో రావు. ఇక బాగా పడతాయి కదా, బాగా పడ్డప్పుడు ఇళ్ళకి వస్తాయి. అవునా, కిందికి ఉన్నళ్ళకు. మీ ఇళ్ళకి ఎప్పుడైనా రావడం జరిగిందా ఇట్లా? అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కిందికి ఉన్నప్పుడు వచ్చినాయి మా ఇంట్లో. ఇక ఇప్పుడు జర ఎత్తు లేపినాం కదా, ఇక రావు. ఖాళీ బండల మీద పడే లోపలికి వస్తాయి ఇల్లు. ఇల్లు మళ్ళీ ఎత్తు మీద కట్టుకోవడం వల్ల కట్టినా కదా, ఇట్లా కూలిపోయింది ఇల్లు వర్షానికి. కూలిపోతే లావట్టి ఎత్తు కట్టుకున్నాం మేము. ఇంట్లో ఇల్లు అండి అచ్చుడు మళ్ళీ బుల బుల పోసుడు, దాని గురించి ఎత్తుకు లేపినాం మళ్ళీ నేను. ఇక ఇళ్ళకి వస్తే ఎంతగానో ఎత్తుకొస్తాం మనం. అవును. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోజ్ కాలనీలో ఉంటున్నటువంటి ఇక్కడ మీతో పాటు తోటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా, ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్నగా ఇరికిరిగ్గా చాలా కనిపిస్తూనే ఉన్నారు. చిన్న చిన్నగా ఉన్నాయి రూములు అంతా. ఇక్కడికి ఎలా కొనా దాకా
కానీ కొంచెం మందికి అప్పటి అప్పటి జమానా ఇప్పుడు జమానా కాదు కదా, చాలా రోజులు అయింది. మీరంతా కూడా అంటే ఒకప్పుడు ఎట్లా ఎదుర్కొనే వాళ్ళు ఇలాంటి సమస్యలు, ఎవరన్నా పట్టించుకునే వాళ్ళ అంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, నార్మల్ గా ఎవరైనా మీకు సహాయ సహకారాలు అందించే వాళ్ళ? ఖాళీ ఓటేసినప్పుడే అలా ముఖాలు కనిపిస్తాయి, తర్వాత కనపడాయి. ఎవరైనా ఇంతే ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఇజ్జత్తం అజ్జత్తం అంటారు, కానీ ఎవరు ఏం చేయరు. ఇప్పటివరకు ఎవరు ఏం చేయరు. ఎట్లా మరి ఎట్లా అసలు ఈ నీళ్ళు అనేది జలమయం అవుతూ ఉంటే ఇళ్లలోకి వచ్చి అసలు ఎట్లా మీ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇక ఇప్పుడు వాళ్ళు పట్టించుకోరు కదా, ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు పట్టించుకోవాలి, కానీ ఇక్కడ ఎవరు రారు పెద్దోళ్ళు. ఇంకా ఓట్లు వేసినప్పుడే వాళ్ళు కనిపిస్తారు, తర్వాత కనపడరు. అట్లా ఎట్లా ఉంటాయి మరి పరిస్థితులు ఇక ఎట్లుంటాయంటే ఇక గట్లనే ఉంటారు. ఇక ఇట్లనే ఎమ్మెల్యేలు రారు, ఎవరు రారు, ఇంకా ఓట్లు వేసినప్పుడే వస్తారు, తర్వాత రారు. ఆహా, ఇట్లా ఇండ్లలోకి మొత్తం ఇంట్లోకి జలమయం అవుతుందని మీరు ఎత్తు మీద కట్టుకున్నారా? ఇల్లు చూస్తే ఒకసారి ఇల్లు చూస్తున్నారా, చాలా ఎత్తు మీద కట్టుకున్నారు. ఇంతకు ముందు చాలా కిందికి ఉండడం వల్ల ఈ జలమయం అనేది ఇంట్లోకి భారీగా వరదల్లాగా వెళ్ళేటువంటి వెళ్తుండేది, బట్ ఇప్పుడు కొంత ఈ ఏదైతే కొంత ఎత్తుగా లేపి ఏదన్నమా ఈ గద్దె ఉన్న చూడు పాతది, ఆ గద్దెన మట్టుకే మీదికెళ్ళి వస్తుండే నీళ్ళు బురు 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 బురు. ఇక్కడ ఒక రూమ్ ఉంది మాకు చిన్నగా, అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి రూములు. అప్పుడు ఇట్లా వస్తున్నాయని ఏం చేసినామంటే ఎత్తుగా లావట్టినాము, మళ్ళీ ఇల్లు వరదకు అంత గోడలని పచ్చిగా కూలిపోయింది. మళ్ళీ ఇంతకు ముందులా ఇబ్బందికి గురవ్వకుండా ఉండడానికి సో వాళ్ళు తెలివిగా ఆలోచించి కొంత ఎత్తు మీద అయితే ఇల్లు కట్టుకోవడం జరిగింది. చూస్తే చాలా ఎత్తుగా ఉంది, ఏదైతే చిన్న రూమ్ అయినప్పటికీ కూడా మంచిగా ఎత్తుగా ఏదైతే ఇది ఈ ప్లేస్ ఇక్కడ వాటర్ వస్తుండను ఇంతకు ముందు, ఇప్పుడు కొంత ఎత్తుగా అయితే కట్టుకున్నామని చెప్తున్నారు. చాలా ఎత్తు మీద ఉంది ఇల్లు, అందుకు ఈ కాలనీలో వీళ్ళది ఎత్తుకుందని చెప్పొచ్చు. ఎత్తు ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అయితే అవ్వట్లేదని చెప్తున్నారు. ఏందమ్మా లోపలికి రావు నీళ్ళు, ఇంతకుముందు చిన్నగా ఉండే కదా గద్దె బంధమే, ఆ గద్దె దాటేసి వస్తుండే నీళ్ళు. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర గేట్లు ఎత్తేసారు కదా, అక్కడ హుసేన్ సాగర్ గేట్లు, అవన్నీ కూడా ఇటు మీ ఇళ్ళకి వస్తాయి, అవన్నీ ఇక్కడనే వస్తాయి నీళ్ళు. ఇప్పుడు ట్యాంక్ బండి మీద కింద ఉంటది కదా నాలే, అది ఇడిచేస్తారు కదా, ఇడిచేసినప్పుడు ఇక్కడికి వస్తాయి నీళ్ళు. ఇక్కడ పోతాయి ఇప్పుడు వాన పడ్డ నీళ్ళన్నీ మొత్తం ఇక్కడికి వెళ్ళిపోతాయి వరద, ఇంత ఇంత దూరం పడతాయి నీళ్ళు. రాత్రి అయితే మస్తు ఆన, ఇంత దూరం నుంచి పోతున్నాయి తట్టుకొని నీళ్ళు. ఇది ఎత్తుకుండట్లా మాకు రావు నీళ్ళు, ఖాళీ వానబడ్డ నీళ్ళే బండలైన వాడి లోపలికి వస్తాయి చిత్తుతాయి. లేకుంటే అప్పుడు మాకు ప్రాబ్లమే ఉండే, గోడలన్నీ ఇట్లా ముద్దలాగా ఉండే, మొత్తం ఉండి మొత్తం పర్రెలు వాసి కూలిపోయింది. కూలిపోతేనే ఎత్తుగా చేసిన, మళ్ళీ ఇప్పుడు పునాది తీసి మళ్ళీ ఎత్తుగా చేసుకున్నాను. ఇక ఇప్పుడు రావనుకో నీళ్ళు, ఖాళీ పట్ 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 అని జోరుకు వస్తాయి కదా నీళ్ళు, జర నమ్ముకుంటే ఈ గోడలన్నీ కిందికెళ్ళి సన్నగా ధారలాగా వస్తాయి లోపల. రేకులు సరిగా లేక మళ్ళీ కవర్ కప్పించిన మీదికెళ్ళి, కవర్ కప్పిస్తే కూడా గోడల కొంటే మెల్లిగా సన్నగా వస్తాయి. ఇక ఈ కోతలు ఒకటి ఆ కవర్ కప్పితే కూడా అంత చితిమి చేస్తాయి. అట్లా కూడా మీకు చాలా ఇబ్బంది. ఇబ్బంది ఎట్లా అంటే కోతుల చుట్లా దుంకుట్ల అంత కవర్ కప్పినాం కదా ఊరుస్తే, కవర్ కప్పితే మొత్తం అన్ని చింపేస్తాయి, అవి చింపేస్తాయి. అప్పటి నుంచి మళ్ళీ ఊరుసుడు పెట్టింది అది. ఇప్పుడు ఇట్లా పొద్దుంతా అంటే డే మొత్తంలో ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు, పండ్లలోకి పోయే వాళ్ళు ఉంటారు, అప్పుడు ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా? ఇంకా వాళ్ళు ఇక పండ్లు చేసుకొని మళ్ళీ వాళ్ళకి వస్తారు కదా, ఇళ్ళలో పనికి పోతారు కదా, పనికి పోయినప్పుడు ఇప్పుడు వేయరు వాళ్ళు, 6 గంటల వరకు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు. నిన్ననైతే మస్తు అని రాత్రి ఇంత మంటలకి ఒకటి నీళ్ళు అన్ని ఇది మొత్తం బురద బురద అయిపోతుంది మొత్తం. చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని నిండిపోతాయి, మళ్ళీ డేనిస్ నీళ్ళు కలుస్తున్నాయి, ఏం కలుస్తున్నాయో నల్లలల్ల మొత్తం మురుకులు 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 వస్తున్నాయి వాసన నీళ్ళు. ఇక ఆయన ఇంట్లోకి వచ్చేటువంటి నీళ్ళు కూడా సరిగా వస్తలేవు, అదే ఇక్కడ కలుస్తున్నట్టుంది. ఇవన్నీ నిండిపోయినాయి కదా వానకే, వాళ్ళు కూడా వస్తలేరు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి బురద బురద అయిపోతుంది మొత్తం, జాలుగల వాళ్ళకి అయిపోతుంది ఆడ మొత్తం జాలి లెక్క అయిపోయి మొత్తం మురుకులు మురుకులు నీళ్ళన్నీ.
చీటకు వస్తలేవు నీళ్లు. అదే విన్నారు కదా, ఏదైతే వీళ్ళు నీళ్ళల్లో ఏదైతే ఇక్కడ ట్యాంక్ బండ్ నుంచి ఎత్తేసినటువంటి గేట్ల ద్వారా వచ్చేటువంటి నీళ్ళు ఏదైతే ఉందో ఆ నీళ్ళల్లో ఇంకేదో అంటే ఇక్కడికి వచ్చేటువంటి దాంట్లో కూడా ఏదో కలిసి కలుషితమై కూడా వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళకు వస్తున్నటువంటి మిషన్ భగీరథ వాటర్ ఏదైతే ఉందో అవి తీయగా కాకుండా చాలా మురికి నీళ్ళలాగా కూడా వస్తున్నాయి, చాలా కంపుతో వస్తున్నాయి, స్మెల్ కూడా చూడలేకపోతున్నాం మేము. ఇంట్లో ఏదైతే మనం వంటకి వాడుకునేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అది మనకి నార్మల్గా బయట నల్లలు, ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో మనకి మిషన్ భగీరథ ద్వారా చిన్న నల్ల ద్వారా మనకి బయటకి వాటర్ వస్తూ ఉంటాయి. అవి పట్టుకున్నప్పుడు కూడా చాలా మురికిగా చాలా కలుషితం అయిపోయి వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతాం అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. నార్మల్గా ఇళ్ళలోకి పండ్లకు వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి రోజ్ కాలనీ లో ఉండే నివసించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. సో నార్మల్గా వాళ్ళు వచ్చేసి వచ్చిన తర్వాత ఏదో ఏమైనప్పటికీ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పండ్లు చక్కబెట్టుకుంటారు, కానీ ఇది యథావిధిగా ఉండేదే మాకు అలవాటు అయిపోయింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఇదంతా కూడా ఇలానే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అయితే చాలా మురికి నీళ్లు కూడా కలుషితం అయిపోయినటువంటి స్మెల్ వస్తున్నటువంటి నీళ్లు వస్తున్నాయి, చాలా ఇబ్బందులకు గురవుతాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూస్తున్నారు ప్రస్తుతం రోజుకోనలో పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళని అయితే పట్టించుకునే నాదుడే లేదంటున్నారు. అదేవిధంగా వీళ్ళకు ఒకటి మనసులో అయితే పడిపోయింది ఏంటంటే ఎవరైనా సరే ఓట్ల గురించి వచ్చినప్పుడే మమ్మల్ని పట్టించుకుంటారు, ఆ తర్వాత ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత అసలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు అంటూ కూడా ఇక్కడ బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ మధుతో రిపోర్టింగ్ బాలశ్రీ హైదరాబాద్.